బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. రాష్ట్రంలో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ దీక్షల నాటకాలు ఆపి ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు దృష్టి సారించాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందులు దుర్గేష్ అన్నారు. తుని జనసేన పార్టీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పలువురు యువకులు జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కందులు దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఆ దిశగా జనసేన నాయకులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం జనాగ్రహణ పేరుతో దొంగ దీక్షలు చేస్తుందని తీవ్రంగా విమర్శించారు. ప్రజల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందన్నారు. పేద ప్రజల నుంచి రేషన్ కార్డులు, పింఛన్లు తొలగించడం సరికాదని, అర్హులైన వారికి అందరికీ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని ఆయన కోరారు. విద్యుత్, పెట్రోల్, డీజిల్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని జన సైనికులకు ఆయన పిలుపునిచ్చారు. 2024 నాటికి అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ జెండా ఎగురవేయాలని, జన సైనికులు ఇప్పటి నుంచే గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. తొండంగి మండలం దానవాయిపేటలో మత్స్యకారులకు మద్దతుగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చోడిశెట్టి గణేష్, తారకొండ వెంకటరమణ, భాస్కర్ వాసిరెడ్డి, శివ వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, సురేష్ చొక్కా, కాశీ విశ్వేశ్వర తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో మూడు పార్టీలు, ప్రధానమైన పార్టీలు చూసుకుంటే ఒకటి తెలుగుదేశం పార్టీ, రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మూడు జనసేన పార్టీ. మీకు తెలుసు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన 2 ఎకరాల ఆస్తాన్ని 2,000 కోట్లు ఎలా సంపాదించాడనేటువంటి అవినీతి ఆరోపణలు మనం విన్నాం. ఇవాళ 1,00,000 కోట్లు అవినీతి చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా వింటా ఉన్నాం. అయితే అలాంటి అవినీతి మరక ఏమాత్రం లేకుండా నిష్కళంక చరిత్రుడిగా ఉండి, నిజాయితీ పరుడుగా ఉండి, ప్రజలకు మాత్రమే అధికారం తీసుకురావాలని ఆలోచించేటువంటి ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. 2 తారీఖున తన పుట్టినరోజు సందర్భంగా మనందరికీ పిలిపించాడు. మీరందరూ నా పుట్టినరోజు అని చెప్పి కేకులు కట్ చేయటం, చప్పట్లు కొట్టడం మాత్రమే కాదు, ఏదైతే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతో ఆ ప్రధానమైన సమస్యను తీసుకుని దాని మీద డిజిటల్ క్యాంపెయినింగ్ చేసి ఈ రోడ్లు ఎలా చిన్నాభిన్నం అయిపోయాయో ఆ రోడ్ల యొక్క ఫోటోలు, వీడియోలు తీసి మన ఆఫీసుకు పంపండి, వాటిని మేము ప్రభుత్వానికి పంపుతాం. ప్రభుత్వం దాని మీద స్పందించి 4 వారాల లోపల ఒక కార్యాచరణ ఏర్పాటు చేస్తే సరే, సరే లేకపోతే మన జన సైనికులమే శ్రమదానం చేసి ఆ రోడ్లు బాగు చేసుకుందాం అనేటువంటి మాట చెప్పి కేవలం మనల్ని మాత్రమే చేయమని చెప్పలేదు ఆయన. ఆయన చెప్పాడు, నేను 2 అక్టోబర్ గాంధీ జయంతి రోజున స్వయంగా 2 నియోజకవర్గాల్లో ప్రత్యక్షంగా శ్రమదానంలో పాల్గొని అందరికీ స్ఫూర్తిగా నిలబడతానేటువంటి మాట ఆయన చెప్పడం మనకు తెలుసు. ఆయన శ్రమదానం చేయడానికి వస్తుంటే ఈ జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి, మీ తుని నుంచి, ప్రతిపాడు నుంచి, పిఠాపురం నుంచి, అన్ని ప్రాంతాల నుంచి, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా అనేక మంది జన సైనికులు ఆయనతో కలిసి శ్రమదానంలో పాల్గొంచుకోవడానికి వస్తుంటే ఈ దుష్ట ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ఎక్కడికక్కడ మనల్ని అందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసి, ఎక్కడికక్కడ అరెస్టులు చేసి, మహిళలను కూడా అరెస్టులు చేసి రానివ్వకుండా ప్రయత్నిస్తే అరచేతిని అడ్డు పెట్టి సూర్యోదయాన్ని ఎలా ఆపలేవో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చే సమయానికి మొత్తం ఆ ప్రాంతం అంతా జన సైనికులతో పార్టీ ఉండాలనేటువంటి మాట ఆయన చెప్తూ ఉన్నాడు. అందుకే ఎవరైతే పేద ప్రధానితో సమస్యలతో ఉన్నారో మీరు చూడండి, బయటికి పెడితే మా పెన్షన్ కట్ చేస్తారయ్యా, నిన్న రోజు పెన్షన్ ఇచ్చేవారు, మా విధంతు పెన్షన్ కానీ, మా వృద్ధాప్య పెన్షన్ కానీ ఇచ్చేవారు, దాన్ని కట్ చేశారనేటువంటి బాధ కొంతమంది చెప్తూ ఉంటారు. అదేవిధంగా
మా రేషన్ కార్డు కట్ చేసిద్దనేటువంటి మాట కొంతమంది చెప్తూ ఉంటారు. అటువంటి నేపథ్యంలో మీ అందరికీ ఒక్కటే మనవి చేస్తున్నాను, ఎక్కడైనా అర్హులైనటువంటి పేదలకి వాళ్ళ రేషన్ కట్ చేసిన, వాళ్ళ పెన్షన్లు కట్ చేసిన జన సైనికులుగా మనకి ఏ రకమైన అధికారం లేకపోయినా పేదవాడి పక్కన నిలబడి న్యాయం కోసం ఎలా వచ్చినా రేషన్ కార్డులు కానీ పెన్షన్ కానీ రప్పించడానికి మనందరూ కృషి చేయాలనేటువంటి మాటని మీకు మనం చేస్తున్నాం. ఇవాళ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పేద ప్రజలకి సహాయం చేసే అలవాటు లేదు. వారందరూ కూడా ఎక్కడ దొరుకుతా, ఎక్కడ నొక్కేద్దావా, ఏ రకంగా మనం డబ్బులు దోచుకుంటా